కామారెడ్డి ఈ రోజు జరిగిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ విడుదలకు వివిధ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ నాయకత్వంలో కామారెడ్డిపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉన్నత విద్య అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం నీరుగార్చి పేద విద్యార్థుల ప్రాణాలు హరిస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని తెలిపారు